3D9 మీడియాకి స్వాగతం. వర్షాల కారణంగా నష్టపోయిన ఉల్లి రైతులకు వెంటనే పరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలని కమలాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్త నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని కోరారు. వీరపు నాయనిపల్లె మండలం మోయిల్లా చెరువు కొమ్మద్ది గ్రామాలలో ఆయన పర్యటించి దెబ్బతిన్న ఉల్లి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెలబోసుకున్నారు. పంట సాగుకు ఆయన ఖర్చుల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన స్వంత నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న రైతులకు కూడా న్యాయం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. రైతు పక్షపాతినని చెప్పుకుంటూ రైతుల కొంప ముంచుతున్నారని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. రైతు సంఘం నాయకుడినని చెప్పుకుంటూ తిరుగుతున్న సంబటూరు ప్రసాద్ రెడ్డి రైతులకు ఏం చేశాడని నిలదీశారు. రైతులు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించి వారిని ఆదుకోవాలని సూచించారు. యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత పంటను కోసినప్పుడు దానికి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి దానికి 25,000 నుంచి 30,000, అంటే ఒక ఎకరాకు 70,000 నుంచి 80,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఈరోజు క్వింటాల్ 400 రూపాయలు కూడా కొనేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గతంలో ప్రభుత్వానికి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరల స్థిరీకరణ కోసం నేను 3,500 కోట్లు పెడతానా, ఏ పంట అయినా రైతుకు పండగ ఇది, రైతులను మేమంతా రైతు పచ్చపాతిని అంటాను, రైతును పచ్చపాతిగా నష్టం చేస్తున్నాడు, రైతు మీద పడి కట్టుకొని పచ్చపాతంగా చేస్తున్నాడు. ఎందుకంటే ఏమీ లేకుండా రైతులకు ఏ పంట పండినా దానికి స్థిరీకరణ లేదు. ధరను ఒక ధర అంటున్నారు, ఆ ధరకు కొనేవాళ్ళు లేరు. ప్రస్తుతం ఇప్పుడు ఎర్రగడ్డలు ఈ ఉల్లిపాయలంతా ఎన్నో సుమారు 5,000 ఎకరాలంటే ఎన్ని కోట్లు నష్టపోతున్నారు ఈ ప్రాంత ప్రజలు. అందులో కూడా ఎక్కువ కూడా కాదు, ఒక 10-15 గ్రామాల్లోనే ఇంతమంది ఇన్ని కోట్లు నష్టపోతూ ఉన్నారు. దీని మీద ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు, ఈ జిల్లాలో మొత్తం మాయే, 10కి 10 మాయే అంటున్నారు. మరి ఈ జిల్లాకి ఏం చేస్తున్నారు? కూతవేట్లు దూరంలో ఉంది నీకు, ఈ వీరపాయనపల్లె మండలం, ఈ మొయిల చెరువు ఊరు మీ పక్కనే ఉంది, మీ ఊరికి దగ్గరలోనే ఉంది. ముఖ్యమంత్రిగా ఉండవు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికైనా న్యాయం ఏం చేస్తాడో, న్యాయం చేయలేని పరిస్థితిలో ఉండవు. ఈరోజు ధరల స్థిరీకరణ అంటాడు ఒక ఆయన, నేను సమ్మటూరు ప్రసాద్ రెడ్డి, నేను రైతుకు రైతు బాంధవం అని తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడు? వచ్చి ఏమైనా ఎక్కడైనా మాట్లాడినారా? ఏ అధికారితో మాట్లాడినారో? కలెక్టర్తో మాట్లాడినారా? లేకుంటే హార్టికల్చర్కి సంబంధించిన కమిషనర్తో మాట్లాడినారా? ఇది ఎందుకు ఈ రేటు పడిపోయింది, ఎక్స్పోర్ట్ లేదనుకుంటున్నారు? ఎక్స్పోర్ట్కి ఉండేదానికి నా దగ్గర ఏమో అంతకుముందు అంటున్నాడు, నేను ప్రత్యేక హోదా తెస్తా, నాకు 25 మంది ఎంపీలు ఇస్తాను. ఈరోజు నీ దగ్గర 22 మంది లోకసభ మెంబర్లు ఉన్నారు, 8 మంది, 9 మంది రాజ్యసభలో, 30 మంది ఉన్నారు. 25 మందిని ఇస్తే తెచ్చేవాడిని, 30 మంది ఇచ్చేవాడిని కూడా ఎందుకు నువ్వు వీళ్ళకందరికీ ఎక్స్పోర్ట్ ఇస్తే కదా రైతులు అంతా బాగుపడతారు కదా, రైతుల కోసమే కదా రైతు ప్రభుత్వం ఉంటున్నా, రైతు కోసం ఏం చేస్తున్నాను? స్థిరీకరణకు డబ్బు లేదు, ఏమి లేదు, రైతులకు పంట నష్టం ఇస్తా అంటున్నాడు. పంట నష్టమైంది, 70,000 అవుతుంది, నువ్వు ఎంత ఇస్తావు పంట నష్టాన్ని? ఈరోజు డిమాండ్ చేస్తాను ఖచ్చితంగా 40 నుంచి 50,000 అంతా ఇవ్వలేకపోయినా ఒక 40 నుంచి 50,000 రూపాయలు